గురజల పట్టణంలోని న్యాయస్థాన భవనంలో జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు గురజల 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ సివిల్ న్యాయమూర్తి శర్మిల వారి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ మెగా లోక్ అదాలత్ లో మొత్తం 156 కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తి జి వెంకటేశ్వర్లు తెలియజేశారు. వాటిలో 45 క్రిమినల్ కేసులు 32 సివిల్ చెక్ బౌన్స్ 3 ప్రొహిబిషన్ 2 ఎంసీ 2 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండి వీరభద్రుడు బార్ కౌన్సిలర్ అధ్యక్షులు షేక్ జానీబాషా న్యాయవాదులు హరి సత్యనారాయణ సేతిరాల కోటేశ్వరరావు మాదాల ప్రసాద్ కర్ర కోటేశ్వరరావు పేరుపోగు సురేష్ జ్ఞానసుందరి నాగూర్ మస్తాన్ పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మూడు నెలలకు ఒకసారి చొప్పున ఈ లోక్ అదాలత్ చేస్తా ఉన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ పెట్టుకొని వాటిని రాజీ చేసుకొని సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండటానికి ఈ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగనే మన భారతదేశంలో ఎక్కువ కేసులు ఉండటం వలన అన్ని కేసులు కూడా కోర్టులలో పరిష్కారం చేయాలంటే కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠం అని అర్థం. అలాగనే ఈ లోక్ అదాలత్లో ఒక న్యాయమూర్తి వారు ఒక అడ్వకేట్ సభ్యుడిగా ఉండి ఎవరైనా రాజీ పడితే ఆ కేసుల్ని ఇద్దరు ఇరు వర్గాన్ని పిలిచి లోక్ అదాలత్లో రాజీ పెట్టేసి వారికి అదే రోజున అవార్డు కాపీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళు గెలుస్తారు ఇంకొకళ్ళు పై కోర్టుకు అప్పీల్ కెళ్ళటం కానీ లేదంటే వాళ్ళు అప్పీల్ చేస్తే ఈ కోర్టు ఇంకొకరు మళ్ళీ వాళ్ళని ఫాలో అవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో రాజీ పడ్డప్పుడు ఇద్దరు కూడా సంతోషంగా వచ్చి రాజీ పడతారు కాబట్టి ఇద్దరు కూడా గెలిచిన దాని కింద సమానంగా ఉంటా ఉంటుంది. అలా ఈ లోక్ అదాలత్లు ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా సమయం మీకు ఎప్పుడు కోర్టుకు వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండటం ఒకటి. అలాగనే మన ఫీజు కూడా న్యాయవాదులకి ఫీజులు చెల్లించే విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా శ్రమ లేకుండా కూడా వాళ్ళు దాన్ని అనుకూలంగా చేసుకుని కూడా మీకు తక్కువ ఫీజులతో కూడా మీకు కేసులు తొందరగా డిస్పోజల్ చేయడానికి అవకాశం ఉంటారు. అదేవిధంగా అలాగనే ఈ లోక్ అదాలత్లో రాజీ పడ్డ కేసుల్లో అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు వారు దాన్ని పూర్తి పరిష్కారంగా చేస్తారు కాబట్టి ఆ కేసు అంతటితోటి కంప్లీట్ అవుతా ఉంటుంది. అలా ఈ లోక్ అదాలత్లు చేసుకోవడం వలన ఒకటి సమయం ఆదా అవుతుంది, అలాగనే డబ్బు ఆదా అవుతుంది, అలాగనే ఇరు పక్షాలు కూడా రాజీ పడి సంతోషంగా ఉంటారు. ఈ అవకాశం కల్పించిన మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి మరియు న్యాయమూర్తులకు మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hey.